సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి సమ్మర్ దసరా దీపావళి ఉగాది క్రిస్మస్ పండుగలకు కూడా కొన్నిసార్లు సినిమాలు విడుదల అవుతుంటాయి అలాగే దీపావళి తమిళ సోదరులకు పెద్ద పండుగ అగ్ర హీరోల చిత్రాలు ఆ పండుగ రోజున ఎక్కువ విడుదల అవుతుంటాయి అమావాస్య రోజున వచ్చే దీపావళికి కొత్త సినిమాలు విడుదల చేయడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపించరు అందుకే వసూళ్లకు సంక్రాంతి వేసవి దసరా కీలకం సంక్రాంతి తెలుగు వారికి తొలి పండుగ సినిమా వాళ్ళకు ఇంకా పెద్ద పండుగ ఆ రోజున అగ్ర హీరోల చిత్రాలు విడుదల అయ్యి సందడి చేయడం సంవత్సరాలుగా జరుగుతున్నదే ఆ తరం అగ్ర కథానాయకుల్లో నట సామ్రాట్ అక్రేని నాగేశ్వరరావు 33 సంక్రాంతి చిత్రాల్లో నటించి మొదటి స్థానంలో నిలిచారు ఆ తర్వాతి స్థానాన్ని 31 సినిమాలతో నటరత్న ఎన్టీఆర్ ఆక్రమించుకున్నారు 30 చిత్రాలతో నటశేఖర కృష్ణ 3వ స్థానం సంపాదించుకున్నారు అయితే వరుసగా 21 సంవత్సరాల పాటు సంక్రాంతికి చిత్రాలు విడుదల చేసిన ఏకైక హీరోగా కృష్ణ చరిత్ర సృష్టించారు ఆ తర్వాత 18 చిత్రాలతో నటభూషణ శోభన్ బాబు 4వ స్థానంలో నిలిచారు అలాగే ఎక్కువ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించిన తెలుగు హీరోగా రికార్డు క్రియేట్ చేసిన కృష్ణ సంక్రాంతికి విడుదలైన 5 మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నారు అంతేకాదు ఒకే రోజున విడుదలైన 2 సంక్రాంతి చిత్రాల్లో నటించడం అవి 2 మల్టీ స్టారర్ చిత్రాలే కావడం మరో విశేషం సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ తొలి మల్టీ స్టారర్ అక్కా చెల్లెలు అక్రేని నాగేశ్వరరావు ఇందులో మెయిన్ హీరో కాగా ఆయన తమ్ముడిగా కృష్ణ నటించారు షావుకారు జానకి విజయ నిర్మల అక్కా చెల్లెళ్లుగా నటించారు ఈ చిత్రంలో అక్రేని ద్విపాత్రాభినయం చేశారు తమిళంలో హిట్ అయిన అక్కా తంగై చిత్రానికి ఇది రీమేక్ వి కృష్ణప్రసాద్ దర్శకుడు 1970 జనవరి 1న ఈ చిత్రం విడుదలయ్యింది 2వ చిత్రం కురుక్షేత్రం ఇందులో ఇద్దరు కాదు 3 హీరోలు కలిసి నటించారు శోభన్ బాబు శ్రీకృష్ణుడిగా కృష్ణ అర్జునుడిగా కృష్ణంరాజు కర్ణుడిగా నటించారు ఇది హీరో కృష్ణకు 125వ చిత్రం కావడం విశేషం సినిమా స్కోప్లో తయారైన తొలి పౌరాణిక చిత్రం ఇదే భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన దానవీర శూరకర్ణ చిత్రానికి పోటీగా 1977 జనవరి 14న విడుదలయ్యింది 5 కేంద్రాల్లో 50 రోజులు బెంగళూరులో 100 రోజులు ఆడింది ఈ చిత్రాన్ని 16 రీళ్లకు కుదించి తమిళ హిందీ భాషల్లో విడుదల చేశారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు నడిగర తిలగం శివాజీ గణేశంతో హీరో కృష్ణ నటించిన బెజవాడ బెబ్బులి చిత్రం కూడా సంక్రాంతికి విడుదలయ్యింది ఈ సినిమాలో శివాజీ గణేశన్ ద్విపాత్రాభినయం చేశారు ఆయన కృష్ణ అన్నదమ్ములుగా నటించారు శివాజీ పోలీస్ ఆఫీసర్గా కృష్ణ బెజవాడ బెబ్బులుగా నటించారు శ్రీప్రియ రాధిక హీరోయిన్లు విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1983 జనవరి 14న విడుదల అయ్యింది విశిష్ట నటుడు కైకాల సత్యనారాయణ నిర్మించిన ఇద్దరు దొంగల చిత్రంలో కృష్ణ శోభన్ బాబు హీరోలుగా నటించారు
ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి కమర్షియల్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధ, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు దొంగల చిత్రం ప్రారంభమైన 3 నెలలకు సూపర్ స్టార్ కృష్ణ మరో మల్టీస్టారర్ యుద్ధం షూటింగ్ మొదలైంది. రెబల్ స్టార్ కృష్ణరాజు ఇందులో మరో హీరో. ఇందులో కృష్ణ, కృష్ణరాజు ఇద్దరూ ద్విపాత్రాభినయం చేయడం ఆసక్తికరం. యుద్ధం చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. జయప్రద, జయసుధ హీరోయిన్లు. ముందు ప్లాన్ చేసిన ప్రకారం విజయదశమి సందర్భంగా అక్టోబర్లో ఇద్దరు దొంగలు, సంక్రాంతి సందర్భంగా జనవరిలో యుద్ధం చిత్రాలు విడుదల కావాలి. అయితే రాఘవేంద్రరావు ఆరోగ్యం దెబ్బతిని ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇద్దరు దొంగల నిర్మాణంలో జాప్యం జరిగింది. దాంతో అనివార్య పరిస్థితుల్లో ఒకే రోజున అంటే 1984 జనవరి 14 ఇద్దరు దొంగలు, యుద్ధం చిత్రాలు విడుదల అయ్యాయి. ఒక హీరో నటించిన 2 మల్టీస్టారర్ చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం తెలుగు సినిమా చరిత్రలో అదే మొదటిసారి, చివరిసారి కూడా. తన సీనియర్స్తో సొంత బ్యానర్లో మల్టీస్టారర్ చిత్రాలు తీసిన ఘనత హీరో కృష్ణదే. పద్మలయ బ్యానర్పై ఎన్టీఆర్తో దేవుడు చేసిన మనుషులు, ఏఎన్ఆర్తో రాజకీయ చదరంగం చిత్రాలను ఆయన నిర్మించారు. మలయాళంలో హిట్ అయిన ఆగస్ట్ 1 చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న రాజకీయ చదరంగం చిత్రంలో అక్కినేని ముఖ్యమంత్రిగా, కృష్ణ పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఆ రోజుల్లో అక్కినేని, కృష్ణ కలిసి ఈ చిత్రంలో నటించడం, అందులోనూ అక్కినేని ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తుండటంతో రాజకీయ చదరంగం చిత్రంపై నిర్మాణ దశలో రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో పాటలు లేవు, కృష్ణకు హీరోయిన్ కూడా లేదు. పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1989 జనవరి 14 విడుదల అయ్యింది. హీరో కృష్ణ, సుమన్ కలిసి నటించిన తొలి చిత్రం సంభవం. ఇందులో కృష్ణ పోలీస్ ఆఫీసర్గా, సుమన్ స్టూడెంట్గా నటించారు. కృష్ణ సరసన రోజా, సుమన్ పక్కన సాధిక నటించారు. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14 విడుదలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.